హాలూయా హాలూయా ప్రైజ్ ద లార్డ్ జీవాది 15 స్తోత్రం సర్వశక్తి గల దైవం మాని చూస్తూ నమ్మకం పెట్టండి స్తోత్రాలు స్తోత్రాలు చెల్లిస్తాం థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేస్తున్నాం స్తోత్రం తండ్రి మహోన్నతుడ మహాపరిశుద్ధుడ జీవముల తండ్రి ఈ సాయంకాల సమయంలో మరోసారి జూమ్ మూలంగా ప్రభు యవనసుని బిడ్డలతో కలిసి ప్రభు తండ్రి అయానికి స్తోత్రం ప్రభు నీ వాక్యాన్ని ధ్యానించడానికి మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను కూడొచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి వందనాలు ప్రభు రావాల్సిన ప్రతి బిడ్డను నడిపించండి దేవాన్ని నామం గొప్ప చేసుకోండి అల్పి నేను మరుగుపరచమని వాక్యం ప్రత్యక్షపరచమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమేన్. దేవుని పరిశుద్ధ నామనకు మహిమ కలుగు ప్రియమైన బిడ్డలారా మనము గది దినం నుండి కూడా కీర్తన గ్రంథంలో నుంచి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని గురించి మరి వ్రాయబడినటువంటి యొక్క కీర్తనలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రేమ ద్వారా గది దినముల్లో మరి కీర్తన గ్రంథము 22వ అధ్యాయమును మరి ధ్యానిస్తూ వచ్చాం. 22వ కీర్తనను ప్రేమైన పిల్లారా సిలువ కీర్తనలు అని కూడా అంటూ ఉంటారు. ఎందుకంటే మరి 22వ కీర్తన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క సిలువను గురించి ఆ సిలువు మీద ఆయన పొందినటువంటి యొక్క వేదన గురించి వ్రాయబడినట్టుగా మనము చూసాం. ముఖ్యంగా మనము మొదటి వచనము తర్వాత 2-3 వచనాలు కూడా మనము ధ్యానించిన వారము ఉన్నాం. ఈ దినమున మనము ప్రేమైన పిల్ల తర్వాత 8వ వచనం చదవండి. 8వ వచనం చదవండి. యెహోవా మీద నీ భారము లోకము ఆయన వారిని విడిపించునేమో వారు ఆయనకు ఇష్టుడు కదా ఆయన వారిని తప్పించునేమో అన్నారు. ఇక్కడ ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఆ కల్వారి సిలువలో వేలాడుతున్నప్పుడు ఏ రకంగా ప్రజలు అతను ఏం చేశారు దూషించారో ఆ విషయం గురించి వ్రాయబడి ఉన్నది. చూడండి మత్తయి సువార్త 27వ అధ్యాయం 39వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38 నుంచి చదువుదాం. మరియు ఒక కుడివైపున ఒకడు ఎడమ వైపున ఒకడును ఇద్దరు బందిపూట దొంగలు ఆయనతో కూడా సిలువ వేయబడి ఆ మార్గమున వెళ్ళుచుండిన వారు తలలోచుచు దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుతూ ఆయనను దూషించాడు. యేసు ప్రభు ఇప్పుడు కల్వారి సిలువ మీద ఏం చేస్తున్నాడు వ్రేలాడుతూ ఉన్నాడు. అర్థమైందండి ఏమవుతున్నాడు వ్రేలాడుతూ ఉన్నాడు. యేసు క్రీస్తు కల్వారి ఏం చేస్తున్నాడు వ్రేలాడుతున్న సమయంలో కుడిపైన ఒక దొంగ ఎడమ వైపున ఒక దొంగ ఏం చేస్తున్నాడు ప్రియమైన వ్రేలాడుతూ ఉన్నాడు. అట్టి సమయంలో ప్రియమైన పిల్లారా ఆ యొక్క దొంగ మధ్యలో యేసుప్రభు వేలాడుతున్నప్పుడు ఆ మార్గ మధ్యములో మార్గములో వెళుతున్న వారు అతని గురించి ఏమంటున్నారు తెలుసా చదవండి 39లో. ఆ మార్గమును వెళ్ళుచుండిన వారు తలలూచుచు చదవండి దేవాలయమును పడగొట్టి 3 దినములలో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడవైతే చెప్పుచు ఆయన దూషించిరి. చాలండి ఇక్కడ యేసు ప్రభుని దూషిస్తూ ఉన్నారు. ఆ దారి గుంట వెళ్ళేవారు ఏమని దూషిస్తున్నారు తెలుసా దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునుము నీవు దేవుని కుమారుడవైతే సిలువు మీద ఉండి దిగుమని చెప్పాను. ఎవరు ఎవరిది ఎవరు మాట్లాడుతున్నారు 75 మీ వీడియో ఆన్ చేయండి. ఇక్కడ ప్రభువైనటువంటి యేసు క్రీస్తు ఇద్దరి దొంగల మధ్యలో ప్రియ మరి ఏం చేస్తున్నాడు బ్రేలాడుతున్నాడు. ఎంత భయంకరమైన వేదన ఆయన ఆ సమయంలో అనుభవిస్తున్నాడో మనం ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. అనేక సార్లు యేసు ప్రభు ఎంత వేదన అనుభవించాడు ఆ విషయం మీకు బోధించడం జరిగింది. మరోసారి కూడా ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే ప్రియమైన పిల్లారా
యేసుక్రీస్తు ఆ మూడు మేకల మీద ఏం చేస్తున్నాడు? వేలాడుతున్నాడు. ఆయన తలకు ముళ్ళకీటం పెట్టబడింది. శరీరం అంతా కూడా 39 కోటా దెబ్బలు చేయమైంది, దున్నబడింది. చివరికి ఆ వేలాడుతున్నటువంటి ఆయన బరువుకి ఆయన ఎముక గూడని ఏమైంది? విడిపోయింది. ఆయన మునుగులన్నీ ఏమైపోయినాయి? ఎక్కడికెక్కడ పార్ట్స్ అన్నీ ఏమైపోయినాయి? జాయింట్లన్నీ విడిపోయింది. ఎంతో భయంకరమైన బాధతో ఆయన ఏం చేస్తున్నాడు? వేదన పడుతూ ఆ వేదన సహిస్తుంటూ ఉన్నప్పుడు ఆ దారికుంటా ఆ దానికంటే ముందు ఇంకొక విషయం కూడా మనకు తెలుసు. ఆ సిలువ మీద దొంగలు కూడా అతను ఏం చేశాడు? ఒకడు ఆ ఇద్దరు దొంగలు, ఒక వ్యక్తి, నువ్వు నిజంగా దేవుడి కుమార్ ఏం చేయి, నిన్ను నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా ఏం చేయి, రక్షించమని మరి అందులో ఒక దొంగ ప్రభువుని దూషించినట్టుగా మనం చూస్తాం. అలాగే ఆ దారుకుండా వెళ్ళేవారు కూడా ఆయన ఏం చేస్తున్నారు ద్వారా? ఆయన్ను దూషిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం ప్రియమైన బిడ్డలారా. అలాగే మనం చూసినట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆయన తల మీద చూసినట్లయితే ఈయన యూదులకు రాజు అని పైన కూడా వ్రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఆయన్ను ప్రియమైన బిడ్డలారా మరి తన యొక్క ఎవరు ప్రధాన యాజకులు, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఆయన ఏం చేస్తున్నారు? నేను నిజంగా నువ్వు దేవుని కుమారుడు, ఏం చేయి, నువ్వు దిగిరా, అప్పుడు మేము ఏం చేస్తాం, మేము నమ్ముతామంటున్నారు. అలాగే ఇదే 43 ఒక మాట చదవండి, 43 చదవండి, ఇందులోనే 27-43 కూడా. 27-43 వాడు దేవుని విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుడనే చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాణిని తప్పించునని చెప్పేది. ఈ వాక్యానికి ఇక్కడ కీర్తనలో మనం చదివిన వాక్యానికి కంపేర్ చేసి ఒకసారి చూడండి, 22:8 చదవండి. యెహోవా మీద నీ భారము మోపుము. ఇక్కడ కూడా ఏమంటున్నారు జనులు? యెహోవా మీద ఏం చేయి, నీ భారము మోపు. ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అంది. ఆయన తప్పించునేమో, సేమ్ మాట ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, 43 కూడా అంటున్నాం మనం చూస్తాం. అంటే ఈ మాట అక్షరార్థముగా ప్రభువుని గురించి చెప్పబడిన మాట. అంటే ఆ కల్వారి శిలువలో ఉన్నప్పుడు ఏ రకంగా ఈ లోకపు జనులు ఆయన దూషిస్తారో, ఆయన అవమానపరుస్తారో, ఆ విషయము తేటగా ఇక్కడ మనకి తెలియపరుస్తుంది. చదవండి 43 మత్తయి సువార్తలో. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచెను, దేవుని కుమారుడని చెప్పాను కదా, ఆయనకి ఇష్టడైతే ఆయన ఇప్పుడు వాళ్ళని తప్పించునని చెప్పేది. చూడండి, మొత్తం 42 చదువుదాం, చూద్దాం వాళ్ళు ఏమేమి మాట్లాడుతున్నారు. 41 చదువుదాం, ఒకటి తర్వాత ఒకటి. అలాగునే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయన అపహసించుచు వీడు ఇతను రక్షించను, తను తాను ఏం చేయలేదు, రక్షించుకోలేకపోయాడు అని ఆయన ఏం చేస్తున్నారు, దూషిస్తున్నారు, ఏలన చేస్తున్నారు. తర్వాత ఇజ్రాయిల్ రాజు కదైనా, ఇదెవరు, నువ్వు రాజు కదయ్యా, సిలువ మీద నువ్వు చేయి, కిందకి దిగు అని యేసు ప్రభుని హేళన చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఆ తర్వాత ప్రియంబారా 43 వాడు దేవుని విశ్వాసం ఉంచెను, నేను దేవుని కుమారుని చెప్పిన గనక ఆయనకి ఇష్టమైతే ఆయన ఇప్పుడు వాడిని తప్పించునని చెప్పిరి. ఈ రకంగా ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగనే నిందించిరి. కాబట్టి ఇక్కడ ఏ రకముగా ప్రభువైన యేసు క్రీస్తు కల్వారి సిలువలు ఉన్నప్పుడు మనుషులు కావచ్చు, యాజకులు కావచ్చు, ఏ రకంగా ఆయనను ఏం చేస్తారు, దూషిస్తారు, ఆయన హేళన చేస్తారు అన్న విషయం గురించి ఇక్కడ రాయబడింది. కీర్తన గ్రంథంలో చూసినప్పుడు యెహోవా మీద నీ భారం మోపుము, ఆయన వారిని విడిపించునేమో, వాడు ఆయనను ఇష్టడు కనుక ఆయన వారిని తప్పించునేమో అందురు. అదే రీతి ఇక్కడ ప్రియమైన యాజకులు ఏం చేస్తున్నారు, ప్రియమైన పిల్లారా, శాసులు, పెద్దలు, ప్రధాన యాజకులు కూడా ఆయన అపహాసించుతూ ఓ వీడు ఇతను రక్షించాడు, తనతో రక్షించుకోలేకపోయారు అంటున్నారు. తర్వాత నువ్వు రాజు కదయ్యా, సిలువ మీద కిందికి దిగు,
అదే రీతిగా నువ్వు దేవుని నమ్ముకున్నావు కదా, దేవుడిని కాపాడలేదా, దేవుని తప్పించడా ఇప్పుడు అని ఈ రకంగా రకరకాలుగా ఏం చేస్తున్నాడు ప్రేమ బార, ఏం చేస్తున్నాడు ప్రేమ బార హేళన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈ రీతిగా ప్రభువైన యేసు క్రీస్తు పొందిన వేదన గురించి రాయబడింది. కాబట్టి ఈ దినము ప్రేమ బారా మరి ఈ యొక్క 22వ అధ్యాయం కీర్తన గ్రంథము 22వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 22:6 మనము మూడు విషయాలు చూసాం. ఒకటేమో యేసు ప్రభు తను తాను ఒక పురుగుతో సమానంగా చూస్తూ పోల్చుకుంటున్నాడు. ప్రభు యేసు క్రీస్తు తను తాను పురుగుతో సమానంగా పోల్చుకుంటున్నాడు. పురుగుని ఏ రీతిగా మనుషులు అసహించుకొని తునీకరిస్తారో ఆ రీతిగా తునీకరింపబడిన జీవితాన్ని చూపిస్తూ ఉంది. రెండవది ఆ తునీకరింపబడిన వ్యక్తి ఎవరో కాదు, నేను ఉన్నవాడును అనువాడును అనేటువంటి సర్వ సృష్టిగా దేవుడై ఉన్న సంగతి అక్కడ మనకు తెలియపరుస్తుంది. మూడవది ఈ పురుగు ఏ పురుగు అంటే తోల అనేటువంటి ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి యొక్క ఎర్రటి పురుగు గురించి తెలియపరుస్తున్నారు. ఆ ఎర్రటి పురుగు ఏ రీతిగా తన సంతానం కొరకు త్యాగం చేస్తుందో అదే రీతిగా యేసుక్రీస్తు కూడా రాబో సంతతి కొరకు ఏం చేశాడు ప్రేమ ద్వారా త్యాగం చేయటము గురించి మనకి తెలియపరుస్తుంది. తర్వాత 7వ వచనంలో ప్రియమైన 8వ వచనంలో చూసినప్పుడు ప్రియమైన పిల్లారా ఆయన చూసి ఏ రకంగా జనులు ఆయన మరి తునీకరిస్తారో ఏలన చేస్తారో ఆ విషయం గురించి తేటగా మనకి తెలియపరుస్తుందండి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. దాదాపు 1000 సంవత్సరాల క్రితమే యేసు ప్రభు శ్రమ పొందక ముందు, అనగా 1000 సంవత్సరాల ముందే ఇవన్నీ కూడా ముందుగా తేటగా రాయబడింది. ఏ రకంగా యేసు ప్రభు ఆ కల్వారి సిలువలో వేదన అనుభవిస్తాడు, ఏ రకముగా ఆయన సిలువకి వేయబడతాడు, వేయబడినప్పుడు ఏ రకంగా ఆయన తునీకరిస్తారు, ఇవన్నీ కూడా ముందుగా రాయబడింది. రాయబడిన ప్రకారమైన కల్వారి సిలువులు ఆయన శ్రమలు అనుభవించాడు. ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు నిజంగా మన దేవుడు ఎంత గొప్పవాడు, ఎంత ఉన్నతమైన వాడు, ఆయన మాట ఇచ్చి ఏం చేయగలరు నెరవేర్చగల శక్తి వంతుడు, ముందుగానే చెప్పి ఏం చేస్తాడు నెరవేర్చిన వాడు. ఇదంతా కూడా ఆయన యొక్క మాస్టర్ ప్లాన్. ఆయన చేసిన ప్లాన్ ఎవరు కూడా ఒక్క నూలు మందము ఒక ఎంట్రకవాసి కూడా అటు ఇటు చెయ్యలేరు. అక్షరాలుగా చెప్పింది చెప్పినట్టుగానే ఏమైంది నెరవేర్చబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మీరు కూర్చొని ఈ వాక్య భాగం ధ్యానిస్తూ ఉంటే ప్రభు ఆత్మ మీతో ఇంకా అనేక విషయాలు మాట్లాడుతుంది. ప్రభు యొక్క పడిన శ్రమలు మీకు అర్థమవుతుంది, అలాగే ప్రభు నా కొరకు ఇంతగా బాధించబడ్డాడు అని నీకో నీకేం ఆయన మీద ప్రేమ పెరుగుతుంది. కాబట్టి ఈ కీర్తన భాగాన్ని ఒక్కొక్క అక్షరాన్ని కూడా మీరు ఎవరు వినడమే కాదు చక్కగా రాసుకుని ధ్యానం చేయండి. ప్రభు మీకు ప్రభు యొక్క ఆత్మ మీకు సహాయం చేస్తుంది. ప్రభు ప్రేమలో మీరు ఏం చేయండి ఎదగండి. ప్రభు అటుగా మీ అందరికీ తోడై ఉండి నడిపించాలని మరి నేను ప్రార్థిస్తాను. ప్రభు ఈ వాక్యము దీవించను కాక. అందరూ కూడా కన్ను మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోద, మన ప్రభు అని యేసు క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం ఆ కల్వారి సిలువలో ఏ రకంగా ఆయన వేదన అనుభవించడం వలన మనకి ఎలాంటి ఆశీర్వాదము కలగబోతుందో ఈ కీర్తన గ్రంథంలో మనము చూసాం. దాదాపు ఆయన సిలువు వేయబడక మునుపు 1000 సంవత్సరాల క్రితమే ఆయన ఏ రకంగా ఆయన శ్రమ అనుభవించబోతున్నాడు, ఏ రకంగా తన జీవితాన్ని మన కొరకు అప్పగించబోతున్నాడు, అదే రీతిగా ఏ రకంగా కల్వారిసిన ఒక వేదన అనుభవిస్తాడు అన్న విషయాలన్నీ కూడా ముందుగా రాయబడింది. నిజంగా ఎంత గొప్ప దేవుడు, ఆయన ముందుగానే ప్లాన్ ప్రకారం లోకానికి వచ్చి మన కొరకు కల్వారిసిన త్యాగం చేశాడు.
యేసు ప్రభు కల్వారి మరణము, ఆ కల్వారి వేదన ఏదో అనుకోని రీతిగా జరిగిన సంఘటన ఏమాత్రం కాదు. అనుకోని రీతిగా జరిగిన సంఘటన ఏమాత్రము కాదు. దీన్ని బట్టి మనం ఆలోచించినప్పుడు నిజంగా నశించిపోతున్న మన కొరకు ఆయన ఒక ప్లాన్ ప్రకారమే ఇష్టపూర్తిగా మనం ప్రేమించి మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆ కల్వారి శిలువ త్యాగాన్ని చేశాడండి. హల్లెలూయా. నిజంగా ఇంతగా ప్రభు మనం ప్రేమించాడు. అన్ని తెలిసి అన్ని ఎరిగిన వాడుగా ఉండి ఆయన మన కొరకు ఏం చేశాడు? వేదన అనుభవించాడు. నిజంగా ఇంటి ప్రేమ గల దేవుని కలిగిన మనం ఎంత ధన్యులము. ఇంటి ప్రేమ కలిగిన ప్రభువుని కలిగిన మనం ఎంత ధన్యులము. ఒకసారి మనము గ్రహించి ప్రభు ప్రేమను మనం ఎదుగుతాం. చాలా ఈ ప్రేమను మనం ఎందుకు చేయటం? ఈ కల్వారి సిలువ వేదనను మేము అర్థం చేసుకోండి. ఆ త్యాగము మా మనసులో పెట్టుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, చూడ తండ్రి, ఈ యొక్క సాయంకాల సమయంలో కీర్తన 22వ అధ్యాయం వచ్చి 6-7 వచనాల ద్వారా నువ్వు ఏ రకంగా మా నిమిత్తం శ్రమ అనుభవించావో, ఏ రకంగా మా నిమిత్తం ధృవీకరింపబడ్డావో రెండు విషయాలు ధ్యానించే కృపా బాధ్యత మాకు ఇచ్చిన స్థుతులు ప్రభు. అయ్యా, ముందుగానే మీరు నిర్ణయించి రాసి పెట్టి ఆ ప్రకారమే ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితము మీరు ఆ కల్వారి సిలువ వేదన అనుభవించారు. దాన్ని బట్టి మీకు వందనాలు వచ్చుకోవచ్చు. మేము ఎరిగిన వారిని ప్రేమతో ఎరిగిన నీ ప్రేమలో ఇంకా ఎదుగుటకు, నీ ప్రేమలో వేరుపారి బలపడి ఎదిగి నీకు ఫలించేవారు రాయితపరచమని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ కృప దయచేసి గొప్ప చేసుకోవాలి. ఇంకా అనేక విషయాలు నేర్చుకోమని నేర్పించమని కవిత వల్ల ఒక కృప దయచేసి నడిపించాలి. సమస్య మహిమాకంత పోని ఏ సమయ కోసం అండి. మన తల్లి అని దేవుని ప్రేమ కుమారుని యేసు క్రీస్తు పరిశుద్ధాత్మక అన్యోన సహవాసము మనందరికీ ఒక సకల పరిశుద్ధుడు కూడా ఆయన రాత్రి ప్రయత్నం తోడే నడిపించారు. ఆమె అందరికి కూడా యేసు క్రీస్తు నామమున వందనాలు తెలియజేయబడినారా. ప్రభు రాత్రి ఆలస్యమైతే రేపు సాయంత్రం తిరిగి కలుసుకుంటాం.